కలుముసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకపు తండ్రి, నీ వాక్కులను ప్రభువా హృదయపూర్వకంగా స్వీకరిస్తూ నీ వాక్కుల ద్వారా మా జీవన విధానాన్ని మార్చుకుంటూ తండ్రి నీ పిల్లలకు వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసును ప్రసాదించండి. నీ ప్రేమ అమృతములో ప్రభువా మా జీవితాలను నాయనా నీ పరలోక రాజ్యంలో గడుపుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహిస్తూ ఉంటారండి. కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి నియమిత వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భానుకూలమైనటువంటి వాక్యాన్ని మనం విందాం. డిసెంబర్ మాసంలో ఎక్కువ శాతం క్రీస్తు జన్మదినము అని, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదినాన్ని అయితే చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారేమో కానీ ఆయన యొక్క జన్మ పరమార్థం ఎరుగినటువంటి సమాజముగా, ఆయన జన్మ పరమార్థము తెలియని సమాజముగానే ఈరోజు ఉంది. ఒక అమూల్యమైనటువంటి అంశముతో ఈరోజు శాస్త్రబద్ధంగా శాస్త్రీయముగా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ విషయంలో ప్రాముఖ్యంగా యోగు గ్రంథంలో దేవుడు 37:7 ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని రాయించి ఉంచాడు. యోగు గ్రంథము 37:7 37:7 మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనుష్యుడు ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ఏం తెలుసుకోవాలి? ఆయన సృష్టి కార్యములు తెలుసుకునేటట్లు ప్రతి మనుష్యుడు ఆయన సృష్టి కార్యములు తెలుసుకుని ప్రకృతిని పరిశీలించి పరమాత్మని చెంతకు చేరాలనేది దేవుని యొక్క ఆలోచన. ప్రకృతి పరిశీలించిన తర్వాత ఆ ప్రకృతిలో పరిశీలనలో కొన్ని రహస్యాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ప్రకృతిలో అనేక రహస్యాలు బయటపడినప్పుడు ఆ బయలుపడినటువంటి అంశాలను బట్టి ప్రభువుని స్తుతించాలని, ప్రభువుని కొనియాడాలని, ప్రభువా నువ్వు సృష్టికర్తవు, నువ్వు చేసిన ఈ సృష్టిని పరిశీలిస్తున్నప్పుడు ఈ పరిశీలనల్లో ఇంత గొప్ప మర్మాన్ని మాకు తెలియపరచినందుకు ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి అని నీ నోట ఆయన స్తుతి చెల్లిస్తావని ప్రతి మనిషికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకనే ఈరోజు విపరీతమైన పరిశోధనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనలో భాగంగా ప్రియమైన దేవుని పిల్లల అనేకమైనటువంటి పరిశోధనల్లో ఈరోజు శాస్త్రం చాలా అభివృద్ధి పొందింది, శాస్త్రం చాలా అభివృద్ధి పదములో నడుస్తూ ఉంది. విషయం మనందరికీ తెలుసు. శాస్త్రటువంటి అభివృద్ధిని మనం ఆలోచించుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఒకనొక రోజు ప్రియమైన వాళ్ళరా, ఒకనొక రోజు వృద్ధ దంపతులు, వృద్ధులుగా ఉన్నటువంటి దంపతులు ఏ ఒక్కరూ కూడా పిల్లలు కన్నట్లుగా ఆధారాలు లేవు. అది ఎప్పుడు మాట అంటే అబ్రహాము గారి కాలానికి మొదటి కాలంలో, అబ్రహాము గారి యొక్క కాలానికి మొదటి కాలంలో వృద్ధులు పిల్లల కన్నట్లుగా, పురుషుడు వృద్ధుడైన తర్వాత స్త్రీ యొక్క గర్భము ఉడిగిపోయిన తర్వాత
ఇక పిల్లలు కనే అవకాశము లేదు అని నిర్ధారించుకున్నటువంటి సమయంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేసినటువంటి రీతి మనకు తెలుసు. అబ్రహాము గారి కాలానికి మొదటి కాలములో వృద్ధ దంపతులు కానీ ఒకవేళ కానీ పిల్లలు కనుంటే అబ్రహాము గారు ఆ మాట అనుండేవారు కాదు, కానీ అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమై దేవుని యొక్క మాటలు అబ్రహాము గారు వింటున్నప్పుడు ఒక డౌట్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే డౌట్ వచ్చారని ఆది కాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఆది కాండము 17వ అధ్యాయము 17వ వచనం తిషర. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్లవానికి సంతానము కలుగునా. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వాడట నవ్వాడట. ఏ మాటకు నవ్వాడు? 16వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, అలాగనగా ఆమె పేరు షారా, నేను ఆమెను ఆశీర్వదించు, ఆమె వల్ల నీకు కుమారుణ్ణి కలుగును, నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయిండును, జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్లవానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనున అని మనస్సులో అనుకుని అప్పుడు అన్నాడు అబ్రహాము గారు, ఇదేమి ఎంత, ఇదేమి ఎంత, నా వయసు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయస్సులో బహు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత నా భార్య వయసు 93 ఏండ్లు. నా భార్యకు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత సంతానము కలుగునా? ఇది అసాధ్యం అని అబ్రహాము గారు మాట్లాడుతున్నారు. అంటే అబ్రహాము గారి మొదటి కాలములో, అంటే అబ్రహాము గారి యొక్క మొదటి కాలములో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరు పిల్లలు కనలేదు అనడానికి ఒక ప్రూఫ్ ఇది. అబ్రహాము గారి మొదటి కాలంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా పిల్లలను కనలేదు అనడానికి ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా మనకు జీవిస్తూ ఉన్నాడు. ఇక దేవుడు ఎప్పుడైతే మానవులకు అసాధ్యమైనది, ఇది అసాధ్యము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, 100 ఏండ్ల వయసు గలవానికి, 100 ఏండ్ల వయసు వచ్చినటువంటి వానికి పిల్లలు కనరు, ఇది పాసిబుల్ కాదు అని మనిషి ఎలాగైతే నిర్ధారించేసుకుని, మనిషి ఎలాగైతే ఇది సాధ్యము కాదు అనుకున్నటువంటి సందర్భాన్ని దేవుడు సాధ్యపరిచి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిలో, ఆయన చేసిన సృష్టిలో, ఆయన చేసినటువంటి ప్రకృతిలో మనిషికి సాధ్యము కాని దాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. కనుక ఆయన దేవుడయ్యాడు. మీకు అర్థమైందా? మనిషికి సాధ్యము కానిది దేవుని వలనైనది, నేనే దేవుణ్ణి అనడానికి, నేనే దేవుణ్ణి అనడానికి ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి మహత్కార్యాలు, ఇలాంటి అమూల్యమైనటువంటి కార్యాలు ఎన్నో దేవుడు చేసి చూపించాడు. ఈ చూపించిన దానిని బట్టి దేవుడు తన్నే, ఆయనే దేవుడు అనడానికి, పర్టికులర్గా దేవుడు ఆయనే అనడానికి ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడు. విశ్వాసులకు తండ్రైన అబ్రహామే నమ్మలేదు. విశ్వాసులకు తండ్రైన అబ్రహాము గారు ఏం చేశారట? నవ్వరట, నవ్వొచ్చిందంట. అంటే చూడండి 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్లకి సంతానము కలుగున, 90 ఏండ్ల షారా కన్నా అని మనసులో అనుకునేను.
అప్పుడు అబ్రహాం అంటున్నాడు 18వ వచనంలో, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పక, దేవుడు నీ భార్యైన సారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనను. అబ్రహాం అన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నా బిడ్డ ఇష్మాయేలు నువ్వు అనుగ్రహించవు చూడు, నాకు హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడు ఇష్మాయేలును బ్రతకనీ చాలు. అందుకని మరో కుమారుని ఇస్తానని నువ్వు అంటున్నావంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు ప్రభువా అన్నాడు. ఇక మరొకసారి కూడా అబ్రహాము గారి యొక్క వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు మరొకసారి దేవదూతలను పంపిస్తాడు. ఈ దేవదూతలు పంపించినప్పుడు దేవదూతల ద్వారా రెండోసారి మళ్ళీ మాట్లాడతాడు. ఇలా మాట్లాడినప్పుడు మొదటిసారి అబ్రహామును అవుతాడు, రెండవసారి శారమ్మను అవుతుంది. మళ్ళా చూడండి 18వ అధ్యాయము 10వ వచనం. అందుకైన మేదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. మేదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేది, అంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను. ఈ వచ్చేసరికి అప్పుడు నీ భార్యన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారం మధ్య నిల్చుండెను. అబ్రహాము శారాయి బహుకాలము గడిచి వృద్ధిలో ఉండి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ఏ ధర్మం నిలిచిపోయింది? స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయిన గనుక శారా నేను బలముడు ఈయనదానని, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్నాను. విషయాలు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటేమో అబ్రహాము అయ్యాడు, తర్వాత శారమ్మ గారు కూడా మనసులో తనలో తాను ఆలోచించుకుంటే ఏమంటుంది, నేను స్త్రీ ధర్మం ఉడిగినదానని, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పోనీ నేను స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా అని, పోనీ నా భర్త ఏమైనా యవనస్తుడా, నా భర్త ఏమైనా యవనంలో ఉన్నాడా, కాదు నా భర్త కూడా బహువృద్ధుడు, 100 ఏండ్ల గలవాడు, నాకు సుఖము కలుగునా, నాకు బిడ్డ కలుగునా అని అడుగుతుంది. అంటే అంతకు ముందు ఎవరు కూడా వృద్ధ దంపతులు అనేవారు పిల్లలు కనలేదు అనడానికి ఒక గొప్ప సాక్ష్యమే అబ్రహాము గారు శారమ్మ గారు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది అనే పదాన్ని విన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, స్త్రీకి ఒక ధర్మం ఉంటుంది మనకు తెలుసు. ఈ స్త్రీ ధర్మంలో ఒకవేళ స్త్రీ ధర్మం జరగకపోతే 3 మాసాలు అయితే అప్పుడు డిక్లేర్ చేసుకుంటారు, ఏమండి నాకు 3వ నెల తప్పాను, ఇది 3వ నెల అండి అని చెప్తారు కదా. అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయి 3 నెలలు అయ్యిందంటే గర్భవతి అని డిక్లేర్ చేయొచ్చు. స్త్రీ ధర్మం నిలిచిపోయి ఇంచుమించు 1 సంవత్సరం అయింది అంటే గర్భవతి అని డిక్లేర్ చేస్తామా? చెయ్యం. ఆ ఏజ్ వచ్చిన తర్వాత 35-36 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేదా 38-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్త్రీ ధర్మం నిలిచిపోతుంది. ఇలా నిలిచిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టడం అనేది అసాధ్యము. ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం అని డిక్లరేషన్ చేసేసుకుంటారు. విషయంలోకి వస్తే ప్రియమైన వాళ్ళకి అదే సందర్భంలో శారమ్మ గారు మాట్లాడుతున్నారు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, ఇలా నిలిచిపోయినటువంటి నా శరీర ధర్మం నిలిచిపోయిన తర్వాత నా శరీరంలో ధర్మం అనేది ఈ వయసులో ఇది ధర్మం కాదు అన్నట్లుగా నా శరీరం నాకు బోధిస్తుంది కదా,
మరి ఈ బోధిస్తున్నప్పుడు దేవుడు ఏంటి ఇలాంటి వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు ఏంటి ఇలాంటి వాగ్దానం చేస్తున్నాడు అని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు, స్త్రీధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలమూడిన దానని తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించుదున అని శారా నవ్వనేలా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అడుగుతుంది. యెహోవా బలపరుస్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఉన్నదా, దేవునికి అసాధ్యమైనది ఏదూ లేదు, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమైనది, మనుషులు బలన కాలేనిది దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి దేవుని యొక్క సంగతిని ఒకసారి మనం వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళా చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. దేవుడు ఎలాగైతే మాట ఇచ్చాడో, దేవుడు ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో, సంవత్సరంలోకి 12 బిడ్డను మగబిడ్డను నీ ఒడిలో పెడతానని శారమ్మకు ఎలాగైతే మాట ఇచ్చాడో, అబ్రహాముకి ఎలాగైతే మాట ఇచ్చాడో, మాట ఇచ్చిన దేవుడు శారమ్మను దర్శించాడు. ఎవరు దర్శించాడు చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారమ్మను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలిదనమందు అతనికి కుమారుణ్ణి కనెను. విషయంలో బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, తాను చెప్పిన మాట ప్రకారముగా శారమ్మను దర్శించను. మీరు శారమ్మ దర్శించి శారమ్మను దర్శించిన తర్వాత దేవుడు ఆమె గర్భాన్ని తెరిచేశాడు, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచేశాడు అంటే అంతకు ముందు ఒక ప్రాసెస్ జరగాలి. అర్థమవుతుందా మీకు, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు అంటే అదేదో మాయమంత్రాలతోనో లేకపోతే ఈరోజు అల్లుడు చెప్పుకున్నట్లుగానే పిల్లలు అలా పడతలా పుట్టేస్తారు, పిల్లలు అలా పడతలా వచ్చేస్తారనే సన్యులు ఎన్నో గ్రంథాలు రాసేసుకున్నారు. ఏమని రాసేసుకున్నారంటే ఒక ఆయనకి జటాజుల ఒక జటం ఉంటుంది పెద్ద తల, ఆయన పేరు శివుడు. ఈయన అనుకోకుండా ఒకసారి మహాకోపంతో సముద్రంలో నీటిలో అతని జటాజుటాన్ని పట్నం కొడతాడు, కొట్టి అన్న జలాంధ్రుడు పుట్టుకొచ్చేస్తాడు. ఎలా పుట్టుకొచ్చేస్తాడు, ఆయన ఒకసారి వెళ్ళి సముద్రం మీద తన జడను కొడతాడు, తన తలను కొడతాడు. అలా కొట్టిన వెంటనే ఎవరు పుట్టుకొచ్చేస్తారు, జలాంధ్రుడు పుట్టుకొచ్చేస్తాడు. ఇలా ఎలా బాగా పుట్టేస్తారు, అక్కడ వాటికి ఆధారాలు ఏంటి, వాటి శాస్త్రబద్ధంగా ఉన్నాయా, శాస్త్రీయబద్ధంగా ఉన్నాయా, వాటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారనుకోండి. సపోజ్ ఉదాహరణకి వాళ్ళు ఏ ప్రూఫ్స్ చూపించరు తెలుసా, ఆయన ముఖంలో నుంచేమో బ్రాహ్మణులు పుట్టారని, ఆయన భుజాలలో నుంచేమో క్షత్రియులు పుట్టారని, ఆయన తొడల్లో నుంచేమో వైశ్యులు పుట్టారని, కాళ్ళ దగ్గర నుంచి వైశ్యులు పుట్టేశారని, అంటే పుట్టుక అనేసరికి ఒక ప్రాసెస్ ఉంది. పుట్టుక అనేసరికి దేవుడు ఒక ప్రాసెస్ పెడితే ఎలా బాగా అలా పుట్టేస్తారు, ఏ విధంగా పడితే ఆ విధంగా పుట్టేస్తారని చెప్తున్నప్పుడు అది శాస్త్రబద్ధంగా శాస్త్రీయముగా శాస్త్రీయ పద్ధతిగా ఉండకపోయినా వాటిని నమ్మి ఈ శాస్త్రీయ బద్ధం అని చెప్తున్నటువంటి ఈ నాటి మతోన్మాదులు
విమర్శించటానికి బైబిల్ను ప్రశ్నించటానికి ముందుకు వచ్చారు. కానీ బైబిల్లో దేవుడే మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా, మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. సిగ్గుపడనక్కర్లేని పనివాణిగాను అన్నాడు. పుట్టుకను గురించి దేవుడు చాలా అద్భుతాలు రాయించాడు. సారమ్మను దర్శించాడు అంటే, సారమ్మను దర్శించాడు అంటే పురుషుని ప్రమేయము లేకుండా, పురుషుని సహాయము లేకుండా, పురుషులో ఉన్న జీవకణాలు ఆమెలోకి ప్రవేశించకుండా దేవుడు పిల్లల్ని పుట్టించాడా అంటే, పురుషుని ప్రమేయము లేకుండా వృద్ధ దంపతుల యొక్క గర్భాన్ని దేవుడు తరగలేదు. పురుషులతో ప్రమేయముతోనే దేవుడు వృద్ధ దంపతులైనటువంటి అబ్రహాము గారి యొక్క గర్భాన్ని, శారమ్మ గారి గర్భాన్ని తెరిచాడు. మరి బాగా వినాలి, అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దాన ఫలం నిజంగా ఆయన నిరూపించుకోవాలి అంటే దేవుడు ఖచ్చితంగా అబ్రహాము గారి యొక్క పని అబ్రహాము గారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా సందర్భం? ఇప్పుడు ఉదాహరణకి ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను, అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీకు ఆకలి వేస్తుందండి, కడుపు మాడిపోతుందండి, విపరీతంగా కడుపు మాడిపోతున్నప్పుడు దేవుడు వచ్చి టిక్ మన్నాటనే భోజనం చేయకుండా కడుపు మాడిపోతున్న కడుపు మనకు ఆకలి తీరిపోద్దా చెప్పాలి. దేవుడు పరలోకం నుండి ఇలా ఆశీర్వదించిన వెంటనే ఆకలి తీరిపోద్దా? అలా తీరిపోతే కాకులతో ఆహారం పంపించవలసిన అవసరం దేవుడికి లేదు. ఏలియాకు ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి తీర్చడానికి కాకోలముతో ఆహారాన్ని పంపించే, ఈ కాకోలం వచ్చి ఆహారం పెట్టిందండి. పెట్టిన తర్వాత ప్రభువా నా పన్నేం చేయను, ఈ ఆహారం తీసుకొచ్చినట్టు నేను చూస్తే కడుపు నిండిపోద్దా? అప్పుడు ఏలి ఏం చేయాలి? ఆహారాన్ని చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుని ఆ పళ్ళతో పర్ర 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 నవ్విలేసి ఆ నాలుగుతో రుచి చూచి ఆ లోపలికి మింగేసిన తర్వాత అప్పుడు శరీరము తాను చెయ్యవలసిన ధర్మం అది నెరవేరుస్తుంది. కాదంటారు చెప్పండి, నాకు ఆకలి వస్తుంది ప్రభువా, అన్నం చూస్తే కడుపు నిండిపోతుందా ప్రభువా, వాసన పీలిస్తే కడుపు నిండిపోతుందా ప్రభువా అంటే అది అజ్ఞానం. అన్నం అనేది ఎదురుగుండా పెట్టిన తర్వాత నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యాలా లేదా? చెయ్యాలా? చెయ్యాలి. నువ్వు చేయవలసిన పని నువ్వు ఏదైతే చేస్తావో చేసిన తర్వాత శరీరం తన ధర్మాన్ని నెరవేరుస్తుంది. ఇక్కడ పురుషునిగా నువ్వు చేయవలసిన పని నువ్వు ఏదైతే చేస్తావో చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అప్పుడు శారమ్మ గర్భాన్ని తెరిచాడు. చూడండి అక్కడ యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, శారాను దర్శించను. అర్థమవుతుందా? అంటే శారాను దర్శించానంటే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వృద్ధురాలు స్త్రీధర్మం నిలిచిపోయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క గర్భాన్ని తెరవటానికి దేవుడే స్వయముగా దర్శించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రకృతి ధర్మం నిలిచిపోయిన తర్వాత, శరీర ధర్మం నిలిచిపోయిన తర్వాత, ఆ శరీర ధర్మాన్ని తెరిచిన తర్వాతే దేవుడు ప్రత్యేకించి శరీర ధర్మాన్ని తెరిచిన తర్వాత, శ్రీధర్మాన్ని తెరిచిన తర్వాతే మరలా వృద్ధ దంపతులు పిల్లల కండానికి అవకాశం ఉంది. అర్థమైందా? వృద్ధ దంపతులు పిల్లల కండడానికి అవకాశం ఉంది. అంతకుముందు అబ్రహాము చేయవలసిన పని అబ్రహాము చెయ్యాలి. వినాలి, మీరు బాగా వినాలి. అబ్రహాము చేయవలసిన పని అబ్రహాము చెయ్యాలి అంటే, ప్రియమైన వాళ్ళగా ఒక సందర్భాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమయ్యే రీతిలోనే జ్ఞాపకం చేస్తాను. పేరు గారి విషయం తెలుసు మీకు,
పేతురు గారు రాత్రి అంతా ప్రయాసపడతాడు. ప్రయాసపడతాడా లేదా? ఎన్నో రాత్రులు ప్రయాసపడతాడు. పేతురు గారు ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా అంటాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని చెప్తాడు. ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాన్న ప్రభువా, రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడు యేసు ప్రభు గారు ఏమంటారా? నా మాటను విశ్వసించి, నా మాటను నమ్మి, నేను చెప్తున్నాను వెళ్ళి వలయి, నేను చెప్తున్నాను వెళ్ళి వలయి. రాత్రంతా ప్రయాసం పడ్డాన్న ప్రభువా, కానీ నా మాట నమ్మ, నా మాట చెప్పడం నువ్వు నమ్మి ఎన్ని వలవి, ఎన్ని వల వేస్తే అద్భుతం జరిగింది. అద్భుతం యేసు మాట నిలబెట్టడం కొరకు, యేసు మాటను నిలబెట్టడం కొరకు చేపలన్నీ చచ్చిపోవడానికి సిద్ధపడి వలలోకి చిక్కుకుపోయినాయి అంటే యేసు మాటను నిలబెట్టడానికి ప్రకృతిలో ఉన్న కొన్ని చేపలన్నీ యేసు మాటను ఎలాగైతే నిలబెట్టినయో. అబ్రహాం గారు కూడా అంటున్నారు, ప్రభువా పిల్లల కోసం, పిల్లలు పుట్టడం కోసం ఒక స్త్రీ పురుషుల ధర్మాన్ని నెరవేర్పించడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో రాత్రులు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మా భార్య భర్తలు ఇద్దరు కూడా ఇలా ఎన్నో సంవత్సరానికి వర్గుణం కానించి వృద్ధాప్యం వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానంటే అబ్రహాముతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా మాట మీద విశ్వసించి నువ్వు ప్రయత్నించే. రోమపత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 4:17 తాను విశ్వసించిన దేవుడు ఎదుట అనగా మృతులను సజీవులుగా చెయ్యవాడును, లేని వాళ్ళకి ఉన్నట్లుగానే పిలిచేవాడు దేవుని ఎదుట. అతడు మన అందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుని గురించి నేను అనేక జనములకు తండ్రిగా నియమించుకునని వ్రాయబడి ఉన్నది, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. ఆ సందర్భాన్ని ఎత్తుకుని మాట్లాడుతున్నాడు పౌలు గారు. నేను ఏ సందర్భాన్ని అయితే మాట్లాడుతున్నానో ఆ సందర్భాన్ని ఎత్తుకుని మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో నేను అనేక సార్లు నా భార్యతో ఆ ధర్మాన్ని నేను నిర్వర్తించాను, అయినా అని గర్భం తెరవబడలేదు. దేవుడు అంటున్నాడు ఎన్నో సార్లు ప్రయత్నం చేశావు కానీ నా మాట ప్రకారంగా విశ్వాసం నుంచి వృద్ధాప్యంలో నన్ను నువ్వు ఒక్కసారి నీ భార్యతో ధర్మాన్ని నిర్వర్తించు. ఇలా నిర్వర్తించిన తర్వాత ఖచ్చితంగా నీ భార్య గర్భాన్ని నేను తెరుస్తాను. ఇలా తెరుస్తాను అన్నప్పుడు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. విశ్వాసం నుంచి ఏం చేశాడు చూడండి, నీ సంతానం ఎలా ఉండునని చెప్పే దాన్ని బట్టి తన నేను జనములకు తండ్రి అందినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అతను నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతని విశ్వాసమందు బలహీనుడు కాక, యేషులో విశ్వాసమందు బలహీనుడు కాక. శరీర రీతిలో బలహీనుడేనా చెప్పలే, శరీర రీతిలో బలహీనుడేనా? ఎస్. 100 సంవత్సరాలు అబ్రహాం గారికి ఇస్సాకు పుట్టే సమయానికి ఎంత అనుకుంటున్నారు? 100 ఇయర్స్, 100 సంవత్సరాలు. శరీర రీతిగా బలహీనుడైనను, శరీర రీతిగా బలహీనుడైనను ప్రిమైన వాళ్ళరా, విశ్వాసములు బలం పొందడు ఎవరి మాటను బట్టి. ఎవరి మాటను విశ్వసించడం వల్ల అతనికి ఆ యొక్క నూతన బలం వచ్చింది చెప్పండి ప్రియమైన వాళ్ళరా. విశ్వాసములు బలహీనుడు కాక. రణారమి 100 ఏళ్ల వయసు గలవాడే ఉంది, ఆ
ఇప్పటికీ తన శరీరము మృత్యుతుల్యమైనట్లు శారా గర్భమును మృత్యుతుల్యమైనట్లు ఆలోచించను గాని ఏమని ఆలోచించాడట వృద్ధాప్యులను నాకు దమ్ పిల్లల పడతారా నా భార్య వయసేమో 90 ఏండ్లు నా వయసేమో 100 ఏండ్లు 190 ఏండ్లు వయసు కలిగినటువంటి మాకు పిల్లల పడతారా ఇట్ ఈజ్ నాట్ పాజిబుల్ అనుకున్నాడు కానీ అబ్రహాం ఏం నమ్మాడు అంటే దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు నెరవేర్చాలి అంటే పురుషునిగా నా పని నేను చేయాలి దేవుడు నెరవేర్చాలి అంటే పురుషునిగా నా పని నేను చేయాలి అని అక్కడ మాట్లాడుతున్న సందర్భం చూడండి చూడండి అక్కడ అంటున్నాడు ఇదిగో రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యండి అప్పటికి తన శరీరము మృత్యుతుల్యమైనట్లు శారా గర్భమును మృత్యుతుల్యమైనట్టు ఆలోచించను గాని ఆలోచించను గాని పౌలు క్లారిటీ ఇస్తున్నారు అవిశ్వాసము వలన దేవుడు వాగ్దానము గురించి సందేహింపక ఏం చేశాడు దేవుడు వృద్ధ దంపతులకు సహితం స్త్రీ ధర్మం నిలిచిపోయిన వారికి సహితం దేవుడు బిడ్డలను ప్రసాదిస్తాడు అది వండర్ అదప్పుడు ఒక వండర్ ఫస్ట్ టైం ఏదైనా వండర్ తెలుసా అప్పటి వరకు ఇవెంత విచిత్రం చూడలేదు వృద్ధ దంపతులు 100 సంవత్సరాల పురుషుడు 90 ఏండ్ల స్త్రీ పిల్లలను కనడం అనేది ఒక వింత ఒక అద్భుతము అది దేవుడు ప్రారంభించిన ప్రారంభం అప్పటి వరకు ఎవరి జీవితంలో జరగని ఒక అద్భుతం ఎవరి జీవితంలో చూడనటువంటి ఒక అద్భుతం స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత జరిగిన అద్భుతం ఆ తర్వాత అది వింతగా కనపడదు ఏదైనా దేవుడు ముందు గుంట ఓపెన్ చేయాలి ముందుకుంటే ఆయన సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిలో జరిగినటువంటి కార్యక్రమాలను చూసిన తర్వాత మనిషి ఏదైనా చేయగలడేమో కానీ ఆయన కంటే ముందు ఎవరు చేయలేదు అబ్రహాము గారి కాలంలో జరిగిందా జరిగింది వృద్ధ దంపతులు పిల్లలు పుట్టారా పుట్టారు సారా స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత మళ్ళా పిల్లలు పుట్టారా పుట్టారు పుట్టారా లేదా శారమ్మకి పిల్లలు పుట్టారు శారమ్మను దర్శించారు శారమ్మను దర్శించిన తర్వాత 12 మగబిడ్డలు శారమ్మ జన్మని ఇచ్చింది వైష్ శారమ్మ జన్మనిచ్చిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా మన్నీ మధ్య కాలంలో అంటే మహా అయితే ఒక 20-30 సంవత్సరాల క్రితం 101 సంవత్సరాల వృద్ధ దంపతులు వృద్ధ స్త్రీ 101 సంవత్సరం ఎన్ని సంవత్సరాలు 101 సంవత్సరాల ఒక వృద్ధ స్త్రీ టర్కీలో ఆమె కూడా ఒక 12 బిడ్డలను జన్మనిచ్చింది ఎలా గుంటూరు ప్రాంతంలో 74 సంవత్సరాల మంగమ్మ గారు అనేటువంటి ఒక వృద్ధ దంపతులు ఎన్ని సంవత్సరాలు స్త్రీకి 74 సంవత్సరాలు పురుషునికి 82 సంవత్సరాలు మంగమ్మ గారికి 74 సంవత్సరాలు రాజారావు గారికి క్షమించండి రాజారావు గారికి 82 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పిల్లల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు లేరు కదా ఎవరైనా పిల్లల్ని పెంచుకుందామన్న ఆలోచన అయితే వాళ్ళకి రాలేదు కానీ వాళ్ళ గర్భము నుండే పిల్లలు పుట్టాలని సంకల్పించుకుని కూర్చున్నారు ఇలా సంకల్పించుకుని కూర్చున్న తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి జరగని ఒక అద్భుతం 74 సంవత్సరాల్లో కవల పిల్లలు ఇద్దరు పుట్టారు కవల పిల్లలు ఇద్దరు పుట్టారు
దేవుడు మొట్టమొదటగా శారమ్మ జీవితంలో గాని అద్భుతం జరగకపోతే, దేవుడు మొట్టమొదటగా శారమ్మ జీవితంలో ఆమె గర్భాన్ని తెరవకపోతే, శాస్త్రీయబద్ధంగా దేవుడు ఆ రోజు గర్భాన్ని తెరవకపోతే, ఈ రోజు 101 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె కూడా పిల్లలకని ఉండేది కాదు. 74 సంవత్సరాలు గడిచినటువంటి ఆ యొక్క మంగమ్మ గారు కావచ్చు, రాజారావు గారు కావచ్చు, వాళ్ళ చేతిలో బిడ్డ ఉండేవాడు కాదు. అర్థమైందా? దేవుడు ఆ ప్రాసెస్ ను తెరిచేశాడు. శారమ్మ జీవితంలో జరిగిన ప్రాసెస్ ఎందుకు తెరిచాడు అంటే, వృద్ధాప్యం మీరు పిల్లలకు అంటున్నారు అంటే, మీరు జ్ఞాపకం చేసుకోవలసింది ఒకప్పుడు దేవుణ్ణి. వృద్ధాప్యంలో మీకు మగబిడ్డ పుట్టాడో ఆడబిడ్డ పుట్టిందో ఎవరు పుట్టినా సరే, దానికి మొట్టమొదట రూపకల్పన చేసింది ఎవరో తెలుసా? గాడ్, దేవుడు. దేవుడు రూపకల్పన చేశాడు, దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఆ రోజు స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత దేవుడు గర్భాన్ని తెరుస్తున్న తర్వాత తెరిచాడు. దేవుడు ముందుకుండా చేయకపోతే శాస్త్రవేత్తలు ఏమి చేయగలరా? చేయగలరా? ఏదైనా ముందుకుండా చేయవలసింది ఎవరు? ఆ దేవుడు చేసిన తర్వాత మనుషులు చేయగలిగారు. ఆ మనుషులు చేయడానికి 101 సంవత్సరాల టర్కీ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధ స్త్రీ 15 మంది సంతానం ఉన్నారు ఆవిడికి. 16 సంతానం కలిగిన తర్వాత 17వ సంతానాన్ని కూడా కలిగించాలి అని ఆమె ఉపయోగించుకున్న పద్ధతి ఏంటో తెలుసా? భర్త చనిపోయాడు, భర్త లేడు. భర్త లేకుండా పిల్లల్ని కనాలి, ఎలా పాజిబుల్? భర్త లేకుండా ఎలా పిల్లలు కనాలి? ఆ వృద్ధ స్త్రీ ఫిజికల్ గా యాగం కాకుండా, సంసార ధర్మాన్ని నిర్వర్తించకుండా, సంసారం అనేది చెయ్యకుండా, పురుషునితో సత్సంబంధం లేకుండా పిల్లలు కనాలి, ఎలా? 101 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక బిడ్డకు ప్రసవాన్ని ఇస్తే, ఆ వృద్ధ స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారం చేశావని ఎవరైనా అడగగలరా? అడిగితే శాస్త్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అని వ్యభిచారం చేయలేదు, అని వ్యభిచారం చేయలేదు, అయినా గర్భవతి అయ్యింది. ఎలా? అది ఐవిఎఫ్. ఏంటది ఐవిఎఫ్ అంటే? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని, టెస్ట్ ట్యూబ్ బేబీ అని. ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఆమె గర్భములోనికి పురుష కణాలను, అంటే పురుషునిలో ఉన్న జీవ కణాలను ప్రవేశింపజేసి, ఆమెతో ఆ పురుషుడు ఫిజికల్ గా ఏకము కాకపోయినా అది గర్భవతయింది. ఇప్పుడు ఆమె వేషి అంటారా? ఇప్పుడు వ్యభిచారంలో పుట్టినవాడు అంటారా? అందరు. ఎందుకంటే శాస్త్ర ప్రకారముగా పురుషునితో శారీరకంగా ఏకము కాకపోయినా, ఫిజికల్ గా వాళ్ళిద్దరు ఏకము కాకపోయినా, ఇదిగో ఒక స్త్రీ గర్భవతి అవుతుంది. అవుతుందా లేదా? ఇది శాస్త్రం ధృవీకరించిన మాట, శాస్త్రం చెప్పిన మాట. ఈ టెస్ట్ బేబీ ద్వారా, శాస్త్రం ధృవీకరించిన ఈ మాటలు ప్రపంచమంతా సెల్యూట్ చేస్తే దేవుడు మరొక వాగ్దానం చేశాడు. దేవుడు మరొక వాగ్దానం చేశాడు మనిషికి, సవాలు విసిరాడు. ఏమన్నా తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నాం. యశగ్రంథం తీశారా? 7వ అధ్యాయము, యశగ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం.
యెషయాగ్రంథము 7:14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అవుతుంది ఇట్ ఈస్ మై సవాల్ ప్రపంచానికి సవాల్ కన్యక గర్భవతి అవుతుంది కుమారుని కన్ను అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టబడును అన్నాడు రైట్ పద్ధతి ద్వారా పురుషునిలో ఉన్నటువంటి జీవ కణాలను తీసి ఒక కన్యక యొక్క గర్భంలోకి ప్రవేశపెడితే అది గర్భవతి అవుతుంది ఐవీఎఫ్ పద్ధతి ప్రకారంగా టెస్ట్ ట్యూబ్ ద్వారా ఆ జీవ కణాలను తీసి పురుషుల్లో ఉన్న జీవ కణాలను తీసి ఒక కన్యక గర్భంలోకి ప్రవేశపెడితే అది గర్భవతి అవుతుంది అలాంటి సవాలా దేవుడు సవాలు ఇస్తుంది చెప్పండి ప్రభా మేము కూడా ఒక కన్యక గర్భవతి అయ్యేటట్లుగా మేము చేశాను ప్రభు అన్నావు అనుకో ప్రభువా అన్నావు అంటేనే బిడ్డ నీకు తెలియని సంగతి ఏంటంటే బిడ్డ పురుషులలో జీవ కణాలు తీయకుండా ఆ జీవ కణాలు ట్యూబులో వేయకుండా ఆ తీవులో ఉన్నటువంటి ఆ జీవ కణాలను ఇంజక్షన్ రూపంలో గర్భములోకి ప్రవేశింప చెయ్యనీయకుండా అసలు పురుషుడు ప్రమేయమే లేకుండా పురుషులతో జీవ కణాలను తీయకుండా ఆ జీవ కణాలను ఉపయోగించకుండా కన్యక గర్భవతి కావాలి నీ వల్ల అవుతుందా నీ వల్ల అవుతుందా ఒక పురుషుడితో ఫిజికల్ గా ఏకం కాకుండా నువ్వు పశ్చిమీపి ద్వారా ఆ గర్భములోనికి నువ్వు ఆ యొక్క కణాలను పంపించి గర్భవతి అవుతుంది అని అన్నది నేను ఎందుకు ఓపెన్ చేశాను అంటే ఇదిగో పరిశుద్ధుని జననాన్ని నువ్వు అపవిత్రంగా ఎంచకూడదనే ఉద్దేశంతోనే ఈ జ్ఞానాన్ని నీకు ఇచ్చాను రా బిడ్డ పురుషులతో సంబంధం లేకుండా పురుషుని వీర్య కణాలు తీయకుండా పురుషుని జీవ కణాలు తీయకుండా గర్భం ధరించాలి మరియమ్మ కూడా అదే డౌట్ వచ్చింది ఏమని వచ్చిందో తెలుసా ఒక డాక్టర్లో కూడా అదే డౌట్ వస్తుంది ఏమనో తెలుసా పురుషునితో సంబంధం లేకుండా పురుషుని వీర్య కణాలు తీయకుండా పదార్థము తీయకుండా పదార్థం అనేది తీయకుండా వస్తువు ఎలా తయారవుతుంది విత్తనాలు వేయకుండా మొక్క ఎలా వస్తుంది విత్తనాలు వేయకుండా మొక్క ఎలా వస్తుంది అంటే విత్తనాలు నీకు అవసరమా బిడ్డ విత్తనాలు నీకు అవసరం కానీ ఆ విత్తనాలతో నాకు పని లేదు అర్థమైందా విత్తనాలు నీకు అవసరమేమో పదార్థం నీకు అవసరమేమో పదార్థం ఉంటేనే కానీ పనిముట్టు చేయలేమో ఆ పదార్థాన్ని సృష్టించింది నేను అని నువ్వు తెలుసుకున్నట్లు అని నేను అని నువ్వు తెలుసుకున్నట్లు ఆయన సృష్టి కార్యములో తెలుసుకున్నట్లు ప్రతి వాని చేతిని బిగించి ఆయన ముద్రవేశాడు పదార్థంతో నీకు పని ఉంది ఒక కారు నిర్మాణం చేయాలంటే పదార్థం నీకు అవసరం ఒక ఫ్రిడ్జ్ నిర్మాణం చేయాలి అంటే పదార్థం నీకు అవసరం ఏదైనా పదార్థం నీకు అవసరం నీకు పదార్థం అవసరం నాకు పదార్థముతోనే పని లేదు అది ప్రపంచానికి నిరూపించాలంటే క్రీస్తు జన్మ జరగాలి అర్థమవుతుందా లేదా అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా ఆలోచించండి కన్యక గర్భవతి కుమారుని కరును ఆయనకి ఇమానుయేల్ పేరు పెట్టబడును అనేటువంటి
ఆ మాటను దేవుడు వాగ్దానం చేసి క్రీస్తుకు పూర్వ వాగ్దానం చేసిన తర్వాత ఆ కన్యక దగ్గరకే దేవదూతలు పంపించారు దేవుడు. ఆ కన్యక ఎవరు ఎవరు? ఆయన ఒక్క జీవితంలోనే అద్భుతం జరుగుతుంది. ఇక ఎవరి జీవితంలోనే అద్భుతం జరగదు, ఆ ఒక్క జీవితంలోనే అద్భుతం జరుగుతుంది. చూడండి లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త తీసారా? ఒకటో అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త ఒకటో అధ్యాయము మొదటి నుంచి చూడండి. 647 దేవదూత గలీలయం నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడని యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయడం కంటే వంతును దేవుని చేత పంపబడను. దేవుని చేత పంపబడను. మరొక అద్భుతం, సారమ్మ గర్భములో సారమ్మ జీవితంలో జరిగిన ఒక అద్భుతం మీరు విన్నారు. వృద్ధ దంపతులు బిడ్డను ప్రసవించాలి. ఆ ప్రసవించే సమయంలో పురుషుడు పని పురుషుడు చెయ్యాలి. స్త్రీ ధర్మం, స్త్రీ తన శరీరం నెరవేరుస్తుంది. ధర్మం నిలిచిపోయిన ధర్మం నెరవేర్చబడింది. కానీ ఇప్పుడు అలా కాదు, కానీ ఇప్పుడు అలా కాదు. అర్థమైంది? ఇప్పుడు అలా కాదు. ప్రధానం చేయబడిన ఏసేపుడు కాకేసి మీ భార్యతో ఆ ధర్మాన్ని నెరవర్తించు అని దేవుడు చెప్పలేదు. అసలు యోసేపుకి ఏ సంభవము లేదు. ఆమె అతనే భార్య మాత్రమే. వాళ్ళిద్దరూ ఫిజికల్ యాక్ట్ మాత్రం కాలేదు. చూడండి ఇక్కడ చెప్తున్నా, చూడండి ఏదో అక్కడికి పోయి మరిగా అద్భుత రామలింగం వచ్చి ఆమెను చూచి దయారాత్రుల నీకు శుభము, ప్రభునికి తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుని చుండగా దూత, అమ్మయ్యా భయపడకము, దేవుడి వలన కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యోగములు ఇయ్యనను. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పిన. అందుకు మరియా, అందుకు మరియా, ప్రభువా పిల్లడు పుట్టాలి అన్నా, పిల్లలు పుట్టాలన్నా ఈ లోక ధర్మ ప్రకారముగా, ఈ లోకములో ఉన్న ఈ ధర్మ ప్రకారముగా, ఈ శరీర ధర్మ ప్రకారముగా పిల్లలు పుట్టాలి అంటే పురుషుణ్ణి కొండాలి కదా ప్రభువా. నేనా పురుషుణ్ణి ఎరగని దానిని ఇది ఎలాగా ఉండాలి, ఇది ఎలా ఉండాలి? చూడండి అక్కడ అన్నాడు, ఇది ఎలాగ జరుగుతుంది దూతతో అనగా, దూతతో అనగా, దూతతో అనగా, ఇది ఎలా జరుగుతుందని దూతతో అనగా. ఎలా ప్రభువా, ఎలా ప్రభువా, నేనా పురుషుణ్ణి ఎరగని దానిని, నేనా పురుషుణ్ణి అనగని దానిని, ఇది ఎలా జరుగునని దూతతో అనగా. దూత మాట్లాడుతుంది చూడండి, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చాను, సర్వోన్నతి శక్తులను కమ్ముకురులు గనక పుట్టదేవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఈ వచనాలు చదువుతారా? ఈ వచనాలను ఎక్స్ప్లెయిన్ చేసే దమ్ము ధైర్యం ఈనాటి అబద్ధ బోధకులకు ఉందా? లేదు. సరే, మరియమ్మ కూడా ఏం డౌట్ క్లారిటీ చేస్తుంది? పిల్లలు పుట్టాలంటే పురుషుడు ఖచ్చితంగా ఉండాలి, ఉండాలి, తండ్రి ఉండాలి. తండ్రి లేకపోతే పిల్లలు పుట్టరు. చూసారా? తండ్రి లేకుండానే, తండ్రి లేకుండానే, తండ్రితో సంబంధమే లేకుండానే, తండ్రి జీవకణాలు లేకుండానే దేవుడు పుట్టించిన వాడు ఎవరు? ఎవరు? యేసు ప్రభువు. ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ బర్త్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఒక అద్భుతం యేసు జననం. తెలుసా,
ఒక యేసు ప్రభు చరణం ప్రేమని మాట్లాడరా. మనుషులు చేసేటువంటి ఐదీయ పద్ధతి ద్వారా ఒక కన్యక గర్భవతి అయితే ఇది తప్పు కాదన్న శాస్త్రం. దేవుడే స్వయముగా కన్యక గర్భవతి అయ్యేటట్టుగా అది గర్భాన్ని తెరిస్తే దేవుడే స్వయముగా కన్యక గర్భవతి అవుతాయని అని గర్భాన్ని తెరిస్తే మనుషులు చేసిన సైన్స్ ప్రకారంగా ఐదీయ పద్ధతి ప్రకారంగా కానప్పుడు నా దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని తప్పు పట్టి మగాడు ఎవరు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఎవరు? ఎవరు లేరు. యేసుక్రీస్తు జన్మ అంటే ఏదో అనుకున్నారు ఈ రోజు వరకు. యేసుక్రీస్తు జన్మ అంటే ఏదో అనుకున్నారు. క్రీస్తు జన్మ గురించి ఈ రోజు సమాజానికి తెలియలేదు. యేసుక్రీస్తు జన్మ ఒక అద్భుతం. మొదటి మనుషులైన ఆదాము నిర్మాణం, ఆదాముకు తల్లి లేదు, ఆదాముకి తండ్రి లేడు. ఆదాముకు తల్లి లేదు, మళ్ళా చెప్తున్నాను ఆదాముకి తండ్రి లేడు. ఆదాము నిర్మాణం ఎక్కడ చేశాడు? మట్టిలో రండి చేశాడు. చేసిన దేవుడే కదా, చేసిన దేవుడేనా? దేవుడే చేసినది. దేవుడే మట్టిలో నుండి ఆదాము నిర్మాణం చేసిన దేవుడు మనుషుల విషయంలో ఒక ప్రాసెస్ పెట్టాడు. ఏమని అంటే ప్రియమైన వాళ్ళరా, ఆదాము నిర్మాణం చేసిన తర్వాత స్త్రీ నిర్మాణం చేసేది, స్త్రీ నిర్మాణం చేసిన తర్వాత దేవుడు ఏ భూగర్భము నుండి మానవ నిర్మాణం చేశాడో ఆ భూగర్భంలో నుంచి మానవ నిర్మాణం చేసిన దేవుడే తల్లి గర్భములో నిర్మాణం చేయడానికి తల్లిని భూమి మీద